విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు రక్షిత నీరు, వేడి నీరు అందించే పరికరాలను పూర్వ విద్యార్థులు అందజేశారు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా వైటీసీలో గర్భిణీలకు మంచినీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో అక్కడికి కూడా ఒక మంచినీటి పరికరం ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో 1991వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా బాధితులు గర్భిణీలకు అవసరమైన వేడినీరు అందించే డిస్పెన్సర్లు గిరిజన గర్భిణీలు ఉండే వైటీసీ వసతి గృహానికి పట్టణ ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రోగులకు అందించేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఫక్రుద్దీన్ స్వయంగా గర్భిణీల దగ్గరికి వెళ్లి తమకు ఇంకేమైనా అవసరాలు ఏమైనా ఉన్నాయేమో అని అడిగి తెలుసుకుని, ఏమైనా ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా అది నెరవేరుస్తానన్నారు. అలాగే నీడ్ స్వచ్ఛంద సంస్థ వేణు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పంతొమ్మిది వందల 1991 బ్యాచ్ వారు అందరూ కలిసి ఒక మంచి ముందడుగు వేశారు. దాంట్లో భాగంగా ఈరోజు గర్భిణీ అందరికీ కూడా ఒక వాటర్ డిస్పెన్సర్, అంటే హాట్ వాటర్, కూల్ వాటర్ ఏది కావాలంటే తాగడానికి విధంగా ఒక వోల్టాస్ది వాళ్ళందరూ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కార్యక్రమం తొలగడం జరిగింది. యాక్చువల్గా గర్భిణీ స్త్రీలందరికీ ఒక హాస్టల్లో ఉండడం అనేది ఒక మంచి ఐడియా. ఆల్రెడీ ఐటీడీ వారు మంచి కార్యక్రమం చేశారు. దానికి మేము కూడా ఈరోజు హాస్పిటల్ వారు అతను మాట్లాడి వాళ్ళకేమైనా అవసరం చెప్పమని చెప్పాము. మా తరఫు నుంచి కూడా మేము కూడా స్పాన్సర్ సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ బ్యాచ్ వారు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా కూడా మా సహాయం కూడా కలిగేస్తామని పూజవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైటీసీ గర్భిణీ వసతి గృహానికి 1991 టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క గర్భిణీలు దృష్టిలో పెట్టుకొని వారికి వేడినీరు, చల్లనీరు ఇవ్వడానికి ఇది ఒక మిషన్ సప్లై ఉచితంగా సప్లై చేసి ఉన్నారు. వారికి వైటీసీ సిబ్బంది తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా ఏదైనా అవసరమైతే ముందు మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని తెలియజేశారు. మరి ఆ విద్యార్థులు ఇంకా చాలామంది వారికి సేవలు అందేవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సాలూరు పట్నం ప్రకృతి ఎస్ఐ గారు చెట్ల మీదుగా ఈరోజు సాలూరు వైటీసీలో ఈ యొక్క మిషన్ అందజేయడం జరిగింది.